जय श्रीमन्नारायण श्रीमते रामानुजन महा देवराज तया पात्रं श्री कांची पूर्णमुत्तमं रामानुज मुनेर्मान्यं वंदेहं सज्जनाश्रयं। तिरुक्कच्ची नंबिगारी वैभवं। कांचीपुरमु अनगाने मनकु तिरुक्कच्ची नंबिगारी गुर्तुकोस्तारु। मासी मासंलो मृगशीर्ष नक्षत्रंलो अवतरिंचिन वारु मन तिरुक्कच्ची नंबिगारु। మదురాసు దగ్గర పూ ఇరుందవల్లిలో వీరు అవతరించారు। వీర రాఘవర్ కమల అమ్మాల్ మన తిరుక్కచ్చి నంబి గారి తల్లిదండ్రులు। తిరుక్కచ్చి నంబి గారికి గజేంద్ర దాసర్ అని ఇంకొక తిరునామం కూడా ఉంది। శేషత్వమే ఆత్మవుకు స్వరూపం, శేషత్వమిల్లాత పోతు స్వరూపం ఇల్లై। నేను దాసుణ్ణి దాసురాలిని అడియేన్ అడియేన్ అని చెప్పుకుంటున్నాం। దాసత్వం మనకు ఎప్పుడు నిలుస్తుంది అంటే కైంకర్యం చేస్తేనే మన దాసత్వం నిలుస్తుంది। కైంకర్యం చేయాలి। కైంకర్యాలలో కూడా కాయిక కైంకర్యం, వాచిక కైంకర్యం, మానసిక కైంకర్యం। కాయిక కైంకర్యం పెరుమాళ్ళకు మాలలు కట్టడం, వస్త్రాలను మడత పెట్టడం, దీపపు కుందలుని శుద్ధి చేయడం, సన్నిధి ప్రాకారాలను ఊడవడం మొదలైనవన్నీ కూడా కాయిక కైంకర్యం। వాచిక కైంకర్యము ఆళ్వారాదులు అనుగ్రహించిన దివ్య ప్రబంధాలను సేవించటం, బోధయంత పరస్పరం మనకు తెలిసిన విషయాలను చెప్పడం మొదలైనవన్నీ కూడా వాచా కైంకర్యం। మానసిక కైంకర్యం మనం ఇక్కడే ఉన్నా కూడా మన మనస్సుని రామానుజుల వారి తిరువడిగల దగ్గరకు పంపించవచ్చును। మన మనస్సుని తిరుక్కురుగూర్ ఆస్థానంలో నమ్మాళ్వార్ల తిరువడిగల దగ్గరకు మన మనస్సును పంపించవచ్చును। ఇది మానసిక కైంకర్యం। మన తిరుక్కచ్చి నంబి గారు కాయిక కైంకర్యం చేశారు పేరరుళాళన్ వరదరాజ పెరుమాళ్ళకి। కాంచీపురం అత్తిగిరి మలై అంటారు। మనం కొండ ఎక్కాలి అంటే, వరదరాజ పెరుమాళ్ళని సేవించాలి అంటే 24 మెట్లు ఉంటాయి। ఆ 24 మెట్లు ఎక్కి అక్కడే కచ్చివాయిత్తాన్ మండపం అని ఉన్నది। ఆ వాయిత్తాన్ మండపంలోనే వరదరాజ పెరుమాళ్ళకి మన తిరుక్కచ్చి నంబి గారు చామర కైంకర్యం చేసేవారు। పరమాత్మ అర్చ రూపంలో మాట్లాడను అని ఒక నియమాన్ని పెట్టుకున్నాడు। కానీ తిరువరంగన్ రంగనాథుడు విలక్కు పిచ్చన్, దీపాల పిచ్చన్తో మాట్లాడారు। మన వరదరాజ పెరుమాళ్ తిరుక్కచ్చి నంబి గారితో మాట్లాడారు। తిరుమల తిరువేంగడముడయాన్, అనంతాళ్వాన్, తొండమాన్ చక్రవర్తి వారితో మాట్లాడారు తిరువేంగడముడయాన్। పరమాచార్యులైన ఆలవందార్ల దగ్గర తిరుక్కచ్చి నంబి గారు సంప్రదాయ అర్థాలన్నీ కూడా విన్నారు। తిరుక్కచ్చి నంబి గారు పరమాచార్యులైన ఆలవందార్ల దగ్గర తిరుక్కచ్చి నంబి గారు కైంకర్యం చెయ్యాలి అనుకున్నారు। ముందుగా 108 దివ్య దేశాలలో మొదటి దివ్యదేశమైన పదినమర్పాడియ పెరుమాళ్, పదుగురాళ్వార్లు మంగళాశాసనం చేసిన, పూర్వాచార్యుల తిరువడి స్పర్శ కలిగిన తిరువరంగం రంగనాథుడి దగ్గరకు వెళ్ళారు తిరుక్కచ్చి నంబి గారు। పదినమర్పాడియ పెరుమాళే, ఆభరణతుక్కు అజకొడుక్కుం పెరుమాళే, ఉభయ కావేరీ మధ్య సైన తిరుక్కోలంలో ఉన్న ఓ రంగనాథా, దేవరీరికి కైంకర్యం చెయ్యాలని ఉన్నది అని తిరుక్కచ్చి నంబి గారు రంగనాథుడిని అడగగా, రంగనాథుడు, తిరుక్కచ్చి నంబియే, ఉభయ కావేరీ మధ్య నేనున్నాను, చల్లగా ఉన్నది, చామర కైంకర్యం వద్దు అన్నారట। వెంటనే తిరుక్కచ్చి నంబి గారు తిరుమల తిరువేంగడముడయాన్ దగ్గరకు వెళ్ళారు దేవరీరికి ఆలవట్ట కైంకర్యం చెయ్యాలని ఉన్నది అని। కులిర్ అరివి వేంగడం,
నేను ఏడు కొండల మీద ఉన్నాను, నిత్యము చల్లగానే ఉంటుంది ఇక్కడ, కనుక ఆలవట్ట కైంకర్యం నాకొద్దు అన్నారు తిరుమల తిరువేంగడ ముడయాన్. తిరునారాయణపురం మేలుకోట్టై అక్కడ సంపత్ కుమార్లు కొండ మీదే వేయించేసి ఉన్నారు, వారికి చల్లగానే ఉంటుంది అనుకున్నారు తిరుకచ్చి నంబిగారు. కాంచీపురం వరదరాజ పెరుమాళ్ళైతే బ్రహ్మగారు యాగము చేయగా ఆ యజ్ఞగుండం నుంచే ఆవిర్భవించిన వారు మన వరదరాజ పెరుమాళ్ ఆ పెరుమాళ్ళ దగ్గరకు వెళ్ళి ప్రార్థిద్దాము అని తిరుకచ్చి నంబి గారు కాంచీపురం వేయించేసి వరదరాజ పెరుమాళ్ళని ప్రార్థించారు. తిరుక్కచ్చి నంబియే కైంకర్యం చేయండి అనగానే తిరుక్కచ్చి నంబి గారికి బహు ఆనందం. అప్పటి నుంచి కాంచీపురం వరదరాజ పెరుమాళ్ళకి తిరు ఆలవట్ట కైంకర్యం చేస్తూ ఉన్నారు. తిరుక్కచ్చి నంబి గారితో నేరుగా మాట్లాడారు మన వరదరాజ పెరుమాళ్ళే. అంత గొప్ప వైభవం కలిగిన వారు తిరుక్కచ్చి నంబి. భగవద్ రామానుజుల వారికి పంచాచార్యులు, ఐదుగురు ఆచార్యులు. పెరియ నంబి సమాశ్రయణం చేసిన ఆచార్యులు రామానుజుల వారికి. మంత్రాలలో రత్నం ద్వయరత్నం, ఆ ద్వయమంత్ర అర్థాన్ని ఉపదేశం చేశారు, కటాక్షించారు పెరియ నంబి గారు రామానుజుల వారికి. అలాగే అష్టాక్షరీ మంత్రం చరమ శ్లోకం తిరుక్కోటియూర్ నంబి గారు అనుగ్రహించారు భగవద్ రామానుజుల వారికి. తిరుమాలయ ఆండాన్ భగవద్విష్య కాలక్షేపాన్ని అనుగ్రహించారు భగవద్ రామానుజుల వారికి. పెరియ తిరుమల నంబి గారు శ్రీమద్ రామాయణాన్ని అనుగ్రహించారు భగవద్ రామానుజుల వారికి. ఆళ్వార్ తిరువరంగ పెరుమాళ్ అరయర్ ఇసై రాగాలతో కూడిన దివ్య ప్రబంధాన్ని, నాటక తమిళ్ మొదలైనవన్నీ కూడా అంతిమోపాయ నిష్ట, ప్రథమ పర్వ నిష్ట పరమాత్మ యందు ప్రావణ్యం కలిగి ఉండడం, చరమ పర్వనిష్ట ఆచార్యులందు ప్రావణ్యం కలిగి ఉండడం, ఈ చర్మ పర్వనిష్ట వైభవాన్ని మొదలైనవన్నీ కూడా ఆళ్వార్ తిరువరంగ పెరుమాళ్ అరయ్యర్ మన భగవద్ రామానుజుల వారికి అనుగ్రహించారు. ఐదుగురు ఆచార్యులు ముందే తిరుక్కచ్చి నంబి గారిని ఆచార్యులుగా భావించిన వారు మన భగవద్ రామానుజుల వారు. రామానుజుల వారికి ఒక ఆరు సందేహాలున్నాయి. సందేహాలు ఉన్నాయి అని చెప్పాల, సందేహాలున్నాయి వరదరాజ పెరుమాళ్ళని అడిగి చెప్పరా అని ప్రార్థించారు రామానుజుల వారు తిరుక్కచ్చి నంబి గారిని. తిరుక్కచ్చి నంబి గారు ఆలవట్ట కైంకర్యం చేస్తూ ఏదో చెప్పాలి అనుకుంటున్నారు కానీ చెప్పట్లేదు. వరదరాజ పెరుమాళ్ కచ్చి నంబియే ఏదో చెప్పాలనుకుంటున్నారు కదా, అడగండి అన్నారు. ఇలా ఇలయాళ్వార్లకి ఒక ఆరు సందేహాలట స్వామి అన్నారు అంతే. వరదరాజు పెరుమాళ్ అద్భుతంగా ఆ ఆరు ప్రశ్నలకు సమాధానాలను అనుగ్రహించారు. అహమేవ పరతత్వం దర్శనం భేదమేవచ ఉపాయేషు ప్రపత్తిశ్చాత్ అంతిమ స్మృతివర్జనం శరీర అవసానే ముక్తిశ్చాత్ మహాపూర్ణ సమాశ్రయణం. అహమేవ పరతత్వం, 33 అమరర్కు, 33 కోట్ల మంది దేవతలున్నారు, ఎవరు రక్షకులు అంటే శంఖ చక్రాలను ధరించిన వక్షస్థలంలో తాయారులు వేయించేసి ఉన్న ఉభయ విభూతి నాయకుడైన సృష్టి స్థితి సంహారము చేసిన, ఒక ఏనుగు కష్టం వచ్చిన, ఒక రాక్షస పిల్లవాడికి కష్టం వచ్చిన రక్షించిన వాడు శ్రీమన్నారాయణుడు. అహం ఏవ పరతత్వం అని వరదరాజ పెరుమాళ్ అద్భుతంగా సమాధానాన్ని అనుగ్రహించారు. దర్శనం భేదమేవచ శరీరం వేరు ఆత్మ వేరు. శరీరము అనిత్యమైనది, ఆత్మ నిత్యమైనది. శరీరానికే జననము మరణము, ఆత్మకి జననము లేదు మరణము లేదు. ఆత్మ స్వతంత్రం కాదు, ఆత్మ పరతంత్రం శేషభూతం. కనుక శరీరం వేరు ఆత్మ వేరు. ఉపాయేషు ప్రపత్తిశ్చాత్, కర్మయోగం జ్ఞానయోగం భక్తి యోగము కంటే కూడా గొప్పది శరణాగతి. అంతిమ స్మృతి వర్జనం, భక్తి కలిగిన వారు భక్తులు చివరి సమయంలో అంతిమ సమయంలో పరమాత్మ నామ సంకీర్తన చెయ్యాలి. కానీ శరణాగతి చేసిన వారు స్వామి నీవే రక్షకుడవు, నాకు నేను రక్షకుణ్ణి కాదు, ఇతరులు ఎవరు రక్షకులు కారు, స్వామి నీవే రక్షకుడవి అని పూర్తి భారము పరమాత్మ మీద ఉంచితే
వారు అంతిమ సమయంలో చివరి సమయంలో పరమాత్మని తలవకపోయినా పరవాలేదు. అహం స్మరామి మద్భక్తం, వారిని నేను తలుస్తా అన్నాడు వరాహ పెరుమాళ్ నాయనార్. తర్వాత మహాపూర్ణ సమాశ్రయణం, ఎవరిని ఆశ్రయించాలి, ఎవరి దగ్గర సమాశ్రయణం అవ్వాలి అంటే జ్ఞాన భక్తి వైరాగ్యము కలిగిన పెరినంబి గారి దగ్గర సమాశ్రయణం అవ్వాలి అని అద్భుతంగా ఆరు సందేహాలకు సమాధానాలని అనుగ్రహించారు పేరరుళాళన్ వరదరాజ పెరుమాళ్ తిరుక్కచ్చి నంబి గారితో. తిరుక్కచ్చి నంబి గారు ఈ ఆరు వార్తలను భగవద్ రామానుజుల వారికి అనుగ్రహించారు. తిరుక్కచ్చి నంబి గారి శేషప్రసాదాన్ని తీసుకోవాలి అని ఆశపడ్డారు మన రామానుజుల వారు. పోనగం సైద సేడం తరువరే పునిదమన్నే అని తొండరడిప్పుడియాళ్ వారు తిరుమాలై దివ్య ప్రబంధంలో అనుగ్రహించారు. పెరుమాళ ప్రసాదం తీసుకుంటే ఎప్పటికో పవిత్రులమవుతాం, కానీ ఆచార్యుల శేషప్రసాదం తీసుకుంటే తరువరే ఆ క్షణంలోనే పవిత్రులమవుతాము అని అద్భుతంగా తొండరడిప్పుడి ఆళ్వారు అనుగ్రహించారు. అలాగే మన భగవద్ రామానుజుల వారు కూడా తిరుక్కచ్చి నంబి గారి శేషప్రసాదం తీసుకోవాలి అని ఆశపడ్డారు. అలాగే రామానుజుల వారు మాత్రమే కాదు, వరదరాజ పెరుమాళ్ళు కూడా తిరుక్కచ్చి నంబి గారు ఆరగింపు చేసిన ప్రసాదం తీసుకోవాలి అని ఆశపడ్డారు ఒకనొక సమయంలో. ఇన్ని వైభవాలున్నా కూడా తిరుక్కచ్చి నంబి గారికి కించిత్ అహంకారం కూడా లేదు. పరమాత్మకి అహంకారం ఉన్నా స్వస్వాతంత్ర్యం ఉన్నా నచ్చదు, కానీ తిరుక్కచ్చి నంబి గారు ఇన్ని వైభవాలు కలిగి ఉన్నా రామానుజుల వారే ఆచార్యులుగా ఆశ్రయించాలనుకున్న తిరుక్కచ్చి నంబి గారికి కించిత్ అహంకారం లేదు. అద్భుతంగా దేవరాజ అష్టకం అని ఒక అద్భుతమైన గ్రంథాన్ని అనుగ్రహించారు మన తిరుక్కచ్చి నంబి గారు. నిందితాచారకరణం నివృత్తం కృత్యకర్మణ పాపీయాంస అమర్యాదం పాహిమాం వరద ప్రభో అని అద్భుతంగా ఒక శ్లోకం. దేవరాజ పెరుమాళ్ళ వైభవము, పరమాత్మ వైభవాన్ని అనుభవించగా, పెరుమాళ్ళ కళ్యాణ గుణాలని అనుభవించగా ఆనందం కలుగుతుంది. మరి సంసారాన్ని చూడగా భయం కలుగుతుందట. బంధువులు, లౌకిక విషయాలు, సంసార క్రౌర్యం, మన ఇంద్రియాలు, మన శరీరము, మనస్సు, సంసారంలో ఈ సంసారాన్ని చూస్తే భయం కలుగుతుంది. పెరుమాళ్ళ కళ్యాణ గుణాలు అనుభవిస్తే భయమే ఉండదు, నిర్భయంగా ఉండవచ్చును అని శాస్త్రము ఇదం కురు ఇదం ఆకర్షి, ఈ పనులు చేయి ఈ పనులు చేయొద్దు అని చెప్పింది శాస్త్రం. కానీ మనము శాస్త్రం చేయవద్దు అన్న పనులని చేస్తున్నాం, శాస్త్రం చెయ్యి అన్న పనులని మనం చేయట్లేదు. పాపాలకు ఆలయము ఈ శరీరం కనుక ఓ వరదరాజా పాహిమాం వరద ప్రభో, కనుక నాకు నేను రక్షకుణ్ణి కాదు, ఇతరులు రక్షకులు కారు, పాపాలా చాలా ఉన్నాయి, అలాంటి నీచాతి నీచుణ్ణైనా నన్ను రక్షించవా అని ప్రార్థిస్తున్నారు దేవరాజ అష్టకంలో అద్భుతంగా తిరుక్కచ్చి నంబి గారు. ఒకనొక సమయంలో ఒక భాగవతోత్తముడు తిరుక్కచ్చి నంబి గారి దగ్గరకు వచ్చి తిరుక్కచ్చి నంబి గారిని ప్రార్థించారు. మీరు వరదరాజ పెరుమాళ్ళతో మాట్లాడతారట కదా, దాసుడికి మోక్షం ఉందో లేదో ఒకసారి కనుక్కుని తెలుసుకుని చెప్పరా అని. తిరుక్కచ్చి నంబి గారు వరదరాజ పెరుమాళ్ళ దగ్గరకు వచ్చి వారికి మోక్షమంట ఉన్నదా అని అడిగారు. భాగవత కటాక్షం భాగవత సంబంధం ఉంటేనే మోక్షము అన్నారు వరదరాజ పెరుమాళ్. తిరుక్కచ్చి నంబి గారు ఆ వార్తనే తీసుకువచ్చి వారికి చెప్పారు. తిరుక్కచ్చి నంబి గారికి వారికి మోక్షం ఉందో లేదో తెలుసుకోవాలని అనుకున్నారు. వరదరాజ పెరుమాళ్ దగ్గరకు వచ్చి ఓ పేరరులాలనే వరదరాజ పెరుమాళ్ళే దాసుడికి మోక్షం ఉందా అని అడిగారు తిరుక్కచ్చి నంబి గారు. లేదు, భాగవత సంబంధం ఉంటేనే మోక్షము అన్నారట తిరుక్కచ్చి నంబి గారితో కూడా వరదరాజ పెరుమాళ్. అప్పుడు తిరుక్కచ్చి నంబి గారు అన్నారు కదా, దేవరీర్ కైంకర్యం చేస్తున్నాను కదా మీకు, ఆలవట్ట కైంకర్యము, మరి దాసుడికి కూడా మోక్షం లేదా అన్నారు. మీరు కైంకర్యం చేస్తున్నారు, నేను మీతో మాట్లాడుతున్నాను, అక్కడితో చెల్లు చెల్లు అయిపోయింది. మీకు భాగవత కైంకర్యం ఉండాలి, మీకు భాగవత సంబంధం ఉండాలి, ఎవరో ఒకరు వీరు నా వారు అనిపించుకోండి, మీకు మోక్షం ఉంటుంది అన్నారు వరదరాజ పెరుమాళ్. వెంటనే తిరుక్కచ్చి నంబి గారు
పెరియ తిరుమల నంబి గారి దగ్గరకు వెళ్ళి కైంకర్యం చేయగా పెరియ తిరుమల నంబి గారు ఈ తిరుక్కచ్చి నంబి గారు నా వారు అనగానే భాగవత సంబంధం లభించింది మన తిరుక్కచ్చి నంబి గారికి భాగవత అభిమానం ముందుగా పరమాత్మ అభిమానం మధ్య వైభవం భాగవత అభిమానం చివరి వైభవం ఆచార్య అభిమానమే ఉత్తారకం అని అద్భుతంగా మన పెద్దలు అనుగ్రహించారు అలా పెరియ తిరుమల నంబి గారి అనుగ్రహం లభించింది మన తిరుక్కచ్చి నంబి గారికి ఒకానొక సమయంలో తిరుక్కచ్చి నంబి గారు ఆలవత్త కైంకర్యము చేసి వరదరాజ పెరుమాళ్ళకి తిరిగి పూయిరుందవల్లికి వెళ్తూ ఉన్నారు ఆ వెళ్తున్న సమయంలో కాంచీపురంలో బాగా వర్షం కురుస్తూ ఉంది తిరుక్కచ్చి నంబి గారు తడిచిపోతారే అని కాంచీపురము నుంచి వరదరాజ పెరుమాళ్ గొడుగు పట్టుకుని పూయిరుందవల్లికి తీసుకువెళ్ళారు మళ్ళీ తెల్లవారుజామున కూడా వర్షం పడుతోంది మళ్ళీ వరదరాజ పెరుమాళ్ గొడుగుతో సహా కాంచీపురానికి తీసుకువచ్చారు మన తిరుక్కచ్చి నంబి గారిని విశ్వరూప దర్శనంలో పెరుమాళ్ కనిపించట్లేదు ఏమైనారా పెరుమాళ్ళు అని వెతుకుతూ ఉన్నారు అందరూ కూడా తిరుక్కచ్చి నంబి గారు సన్నిధానానికి వేంచేయగానే వరదరాజ పెరుమాళ్ అక్కడే వేంచేసి ఉన్నారు వేంచేసి ఉన్న వరదరాజ పెరుమాళ్ వస్త్రమంతా కూడా తడిచిపోయి ఉన్నదట అప్పుడు అర్థమైంది ఓ తిరుక్కచ్చి నంబి గారికి గొడుగు కైంకర్యంగా ఎవరు చేశారు గొడుగుగా ఆ వర్షం నుంచి తిరుక్కచ్చి నంబి గారిని ఎవరు రక్షించారు అంటే వరదరాజ పెరుమాళ్లే అంత అద్భుతమైన దయాళువు మన వరదరాజ పెరుమాళ్ ఆ వరదరాజ పెరుమాళ్ యొక్క పరిపూర్ణమైన కటాక్షము మన తిరుక్కచ్చి నంబి గారికే లభించింది తిరుక్కచ్చి నంబిగల్ దివ్య తిరువడిగలే శరణం శ్రీమతే రామానుజాయ నమః జై శ్రీమన్నారాయణ